గుంటూరు జిల్లా రేపల్లె మండలం వడ్డీవారిపాలెం గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతోనే నిజమైన సంక్రాంతి పండుగని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరామారావు అన్నారు. వడ్డీవారిపాలెంలోని సేవా ఫలకాన్ని ప్రారంభించిన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ప్రతి పేదవాడికి సొంతింటి కల జగనన్న ద్వారానే సాధ్యమైందని మోపిదేవి అన్నారు. సంక్షేమ పథకాలతో ప్రతి పేదవానికి ఆర్థికంగా ఊరట లభించిందని, సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ప్రతి రైతన్న ఆనందంగా రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తూ రైతు భరోసా ద్వారా నగదు లబ్ది వల్ల ఆనందంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రూరల్ కన్వీనర్ వెంకయ్య బాబు, తహసీల్దార్ విజయశ్రీ, ఎంపీడీఓ సువార్త తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు కానివ్వండి, ఏ ప్రస్తావన వచ్చినప్పుడు కూడాను, ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినప్పుడు కూడాను, ఓ పెద్దపేట ఈ గ్రామానికి వేస్తూ మరి అన్ని విధాలుగా అభివృద్ధి పదవిలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి వడ్డీవారిపాలెం గ్రామానికి సంబంధించి ఈ 18 సంవత్సరాల కాలంలో 1892 మంది లబ్ధిదారులు 3-4 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరాల కాలంలో. అంటే ప్రతి కుటుంబానికి కూడాను 2-3 కనీసం సంక్షేమ కార్యక్రమం, అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, చేయూత కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి కుటుంబానికి కూడా ఎంతో కొంత భాగస్వామ్యం, ఎంతో కొంత ప్రయోజనం లభించినటువంటి పరిస్థితులు ఉన్నాయి.